Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై వింత సెంటిమెంటు తెరపైకి తెచ్చిన రఘురామ. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు కొత్తగా పనికిమాల సెంటిమెంటును ప్రయోగించారు. పనికిమాల సెంటిమెంటు అనేకన్నా తప్పుడు సెంటిమెంట్ అంటే బాగుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, నరసాపురం హెడ్ క్వార్టర్స్లో సోమవారం జగన్మోహన్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఎంపీగా రఘురామ అడ్రస్ లేరు. ఏపీలోకి అడుగు పెడితే ఏమవుతుందో బాగా తెలుసు కాబట్టే రఘురామ కనబడలేదు. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా తనను నియోజకవర్గంలోకి రానియ్యలేదనే మంట ఎంపీలో బాగా కనిపిస్తోంది. జగన్తో తనకున్న వైరం కారణంగా ఎంపీ నియోజకవర్గంలోకి కాదు కదా చివరకు రాష్ట్రంలోకే అడుగు పెట్టలేకపోతున్నారు. తనను ఢిల్లీకి మాత్రమే పరిమితం చేశారని జగన్పై ఎంపీలో కక్ష బాగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడంటూ కొత్త సెంటిమెంటును బయటకు తీశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, నరసాపురంలో ప్రధానమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏ ముఖ్యమంత్రి తర్వాత ఎన్నికల్లో గెలవలేదనే బలమైన సెంటిమెంటు ఉందన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే సెంటిమెంట్ పనిచేసిందని కూడా చెప్పారు. ఇది జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అప్పుడు జగన్ పరిస్థితి ఏమవుతుందో తనకు అర్థం కావట్లేదన్నారు. ఎంపీ చెప్పిన దాంట్లోనే ఆ సెంటిమెంట్ తప్పుడు సెంటిమెంట్ అని అర్థమవుతోంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఎప్పుడు శంకుస్థాపనలు చేశారు, ఆ తర్వాత ఎప్పుడు ఓడిపోయారు అనే విషయాలను ఎంపీ చెప్పలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు విషయం పక్కన పెట్టేసిన వైఎస్ఆర్ అయితే వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. 2004లో గెలిచిన సీఎం అయిన వైఎస్ తర్వాత 2009లో కూడా గెలిచి సీఎం అయ్యారు. అంటే తిరుగుబాటు ఎంపీ చెప్పిన సెంటిమెంట్ తప్పుడు సెంటిమెంట్ అని అర్థమవుతుంది కదా. జగన్ మీద ప్రయోగించడానికి అస్త్రాలు ఏమీ లేక చివరకు తప్పుడు సెంటిమెంట్ను ఎంపీ ప్రయోగిస్తున్నట్లుంది.